టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అరవింద్ కుమారులుగా ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా అల్లు శిరీష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గుర్తింపు పొందడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే అల్లు శిరీష్ చాలా కాలం తర్వాత ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో GA2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని దస్ బల్ల హోటల్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడుతూ చివరికి నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇలాంటి అద్భుతమైన కథను అందించినందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ధన్యవాదాలు అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన వారందరూ కూడా ఎంతో అద్భుతంగా ఉంది అంటూ సినిమాపై ప్రశంసల కురిపించారు. అయితే తమ్మారెడ్డి గారు ఈ సినిమా చూసిన తర్వాత తనకు వెంటనే ఫోన్లు చేస్తూ వచ్చారు. ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ సినిమా సరిగా తీయలేదని తిడతారేమోనని భయపడి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే చివరికి ఫోన్ లిఫ్ట్ చేయగా సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది అంటూ ఆయన ప్రశంసించారంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.